మన దేశ స్వాతంత్రం గురించి 10 సంవత్సరాలు జైలు జీవితం గడిపినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అని చెప్పి చెప్పడం జరిగింది. అధ్యక్ష శ్రీధర్ బాబు గారు శాసనసభ వ్యవహారాల మంత్రి, వారి సోదరుడు శ్రీనాథ్ నా క్లాస్మేట్. అధ్యక్ష మేము మానే ట్యాబ్లో శాతవాన పీజీ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నప్పుడు మేము స్విమ్మింగ్ చేసేది అధ్యక్ష. అక్కడ ఇంతకుముందు హరీశ్రావు గారు మాట్లాడుతూ మానేరు కూడా మేమే కట్టినామని చెప్తున్నాడు అధ్యక్ష. ఇది మరీ అబద్ధాలను ప్రచారం చేయడం తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మాకు కూడా ఒక కోరిక ఉంటుంది అధ్యక్ష. ఎట్లా అంటే ఏ విధంగా అయితే మనము ఏ విధంగా అయితే అధ్యక్ష ఏ విధంగా అయితే మనము బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద ప్రాజెక్టు పెట్టుకున్నాం అధ్యక్ష ప్రాణాయిత చేపల్లా. ఎందుకంటే వెంకట స్వామి గారు ఆ రోజు మన తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు రావాలంటే అనగారిన పేద వర్గాల వాళ్లకు, ఎవరైతే సన్నకారు చిన్నకారు రైతులు ఉంటారో వాళ్ళు బోర్లు వేసుకోలేక కష్టాలు పడి వాడు బీడు భూములు పెట్టుకున్నటువంటి పరిస్థితి లోపల వాళ్ళను ఓదార్చడానికి అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ యొక్క పేరు పెట్టి ప్రాజెక్టును ప్రారంభిస్తే అధ్యక్ష మనం ఎందుకు పెట్టుకుంటాం అధ్యక్ష? మనం రాజకీయాలకు ఎందుకు వచ్చినాం అధ్యక్ష? కనీసం మనం మరణించిన తర్వాతనన్నా మన పేరు ఎవరైనా యాద్ చేసుకోవాలని చెప్పి వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా శ్రీపాదరావు గారు కూడా ఇక్కడ మీ స్థానంలో స్పీకర్గా ఉండి మన రాష్ట్రం లోపల కరీంనగర్ ప్రాంతం లోపల ఎంతోమంది అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి అధ్యక్ష. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్ ఉండే అధ్యక్ష శ్రీనాథ్ అని ఎంబీఏ. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది, మేమంతా స్టూడెంట్స్ మేము అక్కడ మానే డ్యామ్లో స్విమ్మింగ్ చేసి ఉండే అధ్యక్ష. నేను ఒక గ్రేట్ స్విమ్మర్ని అధ్యక్ష, నేను ఎప్పుడు నేనే ముందుంటుంటే స్విమ్మింగ్ లోపల. అట్లాంటిది వీళ్ళు ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లి అనే ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టుకే మనము శ్రీపాద రావు గారి పేరు పెట్టుకున్నాం అధ్యక్ష. అట్లనే నాకు కూడా ఒక కోరిక ఉంది అధ్యక్ష, కనీసం నేను చనిపోయిన తర్వాతనైనా సరే నా పరిగి నియోజకవర్గంలో నా వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో రామ్మోహన్ రెడ్డి కాలువని పెడితే చాలు అధ్యక్ష అని చెప్పి నా కోరిక ఉంది అధ్యక్ష. కానీ ఈ గతంలో ఉన్నటువంటి పాలకులు అధ్యక్ష, ఇక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారి గతం లోపల ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు అధ్యక్ష. ఉద్యమ సమయంలో మేము కలిసి పనిచేసినాం అధ్యక్ష. ఉద్యమం లోపల ఎవరైనా పరిగిలో ఏదన్నా ఎవరైనా ఇబ్బంది ఉన్నా, ఒక రిజిస్ట్రేషన్ ఉన్నా, కారులో వస్తే మా ఇంటికి వస్తే ఇద్దరం కలిసి భోంచేసినాం అధ్యక్ష. నా ముందే ఉన్నాడు అధ్యక్ష. నేనేమనుకున్నానంటే అధ్యక్ష, అంటే కనీసం భవిష్యత్ లోపల సాగునీటి ప్రాజెక్టులు మా నియోజకవర్గం మనకు కడతారేమో అని చెప్పి ఆశపడ్డ అధ్యక్ష. ఆ సందర్భం లోపల అంటే అధ్యక్ష, వికారాబాద్ లోపల ఇంతకుముందే గౌరవనీయులు సబితా ఇంద్రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. తను కూడా వేదిక మీద ఉండే అధ్యక్ష, ఆ రోజు మీరు కూడా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి, పరిగి నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలను వికారాబాద్ తరలించి మా ప్రాంతంలో ఉన్నటువంటి సన్నకారు చిన్నకారు పేద రైతులకు ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టు ప్రాణాయిత చేవేళ్ళ వరకే ఉంది, ఇది చేవేళ్ళ కాదు, పరిగి వికారాబాద్ తాండుకు రావాలని చెప్పి మీ ముందే నేను అప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళిన అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఇంకొక నిమిషం అయితే వేదిక దిగి వెళ్ళిపోతారు అధ్యక్ష, రామ్మోహన్ అడుగుతున్నాడు ఈ ప్రాణాయిత చేవేళ్ళను పొడిగిస్తున్నామని చెప్పి మీ ముందే ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు ప్రాజెక్టు కట్టకపోతే అధ్యక్ష, మేము సబితా ఇంద్రెడ్డి గారు అందరం కూడా కలిసి అధ్యక్ష ఈ ప్రాణాయిత చేవెళ్ళ సాధన సమితి అని ఏర్పాటు చేసి మిమ్మల్ని అధ్యక్షులుగా ఎన్నుకున్నాం అధ్యక్ష. మనం ఎన్నో పోరాటాలు చేసినాం అధ్యక్ష, కానీ ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో అధికారంలో ఉండి కనీసం నడుస్తున్న ప్రాజెక్ట్ అధ్యక్ష చందీప దగ్గర మనం 100 మీటర్ల లోపలికి దిగినాం అధ్యక్ష. జేసీబీలు టిప్పర్లలో కిలోమీటర్ల కొద్ది పని జరుగుతుంటే అదొక అద్భుత ప్రపంచంలా కనిపించింది అధ్యక్ష. ఎంత సంతోషం అంటే అంత సంతోషం అధ్యక్ష. ఎందుకంటే మా దగ్గర గండేడు కుల్కచర్ల అంతా కూడా మెట్ట పంటలు అధ్యక్ష, చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు అధ్యక్ష, అక్కడ కనీసం ఈ నీళ్ళు వస్తాయేమో అని చెప్పి కలగన్న అధ్యక్ష. కానీ దాన్ని మనం కష్టపడి వేదిక మీద ముఖ్యమంత్రి సైతం ఒప్పించి శాంక్షన్ చేయించుకున్న అధ్యక్ష, చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఆ ప్రాజెక్టును రద్దు చేసిర్రు, మిమ్మల్ని మేము చైర్మన్గా పెట్టుకొని ఎన్నో రిజిస్ట్రేషన్ పెడితే మీ మీద నా మీద కేసు పెట్టారు అధ్యక్ష. ఈ రోజు కూడా మనం కోర్టుకు పోతున్నాం అధ్యక్ష, ఈ రోజు కూడా నాంపల్లి లోపల ఎమ్మెల్యే ఎంపీ కోర్టు ఏదైతే ఉందో అక్కడికి మనం ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టుల సాధనకు వికారాబాద్ లోపల మనం రిజిస్ట్రేషన్ చేస్తే మన ఇద్దరి మీద కేసులు పెట్టింది అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి మంత్రి ఇక్కడ ఉన్నాడు అధ్యక్ష హరీష్ రావు గారు. ఆ రోజు నేను కుల్కచర్ల నుంచి అంతారం ప్రాజెక్టు కట్టాలని చెప్పి పాదయాత్ర చేస్తే వికారాబాద్కి వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉంటే చెప్పిండు మేము సాగునీటి ప్రాజెక్టులు కడతాం, రామ్మోహన్ రెడ్డి ఎందుకు పాదయాత్ర చేస్తుందని చెప్పి పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చింది అధ్యక్ష నా దగ్గర ఉంది. ఈ విధంగా మన దగ్గర ప్రాజెక్టులు కట్టకుండా
మనం సాధించుకునే ప్రాజెక్ట్ రద్దు చేసి ఈరోజు శాసనసభలో ఏం చెప్తున్నారు అధ్యక్ష అంటే, మొబిలైజేషన్లో పెరిట కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్వాన్సులు తీసుకుంటున్నారు అధ్యక్ష. నా దగ్గర ఉంది అధ్యక్ష, నేను ఆర్టీఐ కింద తీసుకున్నా. మొబిలైజేషన్ కింద ఎవరైతే పనులు చేసారో వాళ్ళ దగ్గర రికవరీ చేశారు అధ్యక్ష. నేను ప్రూవ్ చేస్తా, నేను ప్రూవ్ చేయకపోతే పరిగి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా. మీరు ప్రూవ్ చేయగలుగుతారని చెప్పి హరీష్ రావు గారిని డిమాండ్ చేస్తున్న అధ్యక్ష. అదే కాంట్రాక్టర్లకు వీరు పనులు కట్టబెట్టిన అధ్యక్ష. ఎవరైతే ప్రాణయిత చెవెళ్ళ టైం లోపల కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ అని హరీష్ రావు చెప్తున్నారో, అదే కాంట్రాక్టర్లకు వీరి ప్రభుత్వం లోపల వీళ్ళే పనులు ఇచ్చి వేల కోట్ల రూపాయలు పని చేపించిన మాట వాస్తవమా కాదా అన్న విషయాన్ని హరీష్ రావు గారు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అధ్యక్ష, బట్ట కలిసి మీద వేస్తున్నారు అధ్యక్ష, బట్ట కలిసి మీద వేస్తున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు అధ్యక్ష అంటే, ఈ సభలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు మేము ఏది మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది అంటున్నారు అధ్యక్ష. నా దగ్గర ఆర్టీఐ కింద తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఉంది అధ్యక్ష. గతం లోపల ఎవరైతే పనులు చేసిందో వాళ్ళ దగ్గర రికవర్ అయింది. అదే కాంట్రాక్టర్లకు ఇదే ప్రభుత్వం, ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళా కాంట్రాక్ట్ ఎట్లా అప్పచెప్తారు అధ్యక్ష? వాళ్ళకి మొత్తం అప్టుడేట్ ఉంటుంది కదా అధ్యక్ష అప్పచెప్పేది. మన మీదనేమో కేసులు పెడతారు, మనమేమో కోర్టులకు తిరగాలి, వాళ్ళేమో వాళ్ళ దగ్గర ఉన్నట్టు పాముల పరిధి తడకపల్లి ప్రాజెక్టులు పెద్ద ఎత్తున పెంచుకుంటారు అధ్యక్ష. అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకుంటారు అధ్యక్ష. కానీ మన ప్రాంతాల అధ్యక్ష, పేద వర్గాల వాళ్ళు మన దిక్కు చూస్తున్నారు అధ్యక్ష. ఎందుకు వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు? మన దగ్గర లేని అధ్యక్ష, ఏంది అధ్యక్ష వాళ్ళ దగ్గర ఉండేది అధ్యక్ష? నేను ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి డాక్టరేట్ చదివినటువంటి వ్యక్తిని అధ్యక్ష, ఏ విషయంలో కూడా మనం ఎవరికంటే తక్కువ అధ్యక్ష. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఓ సిద్దిపేటనో సిరిసిల్లనో గజ్వేల్లో అభివృద్ధి చేసి మనమంతా కూడా వెనుకబడిన వాళ్ళం అన్నట్టుగా, మనమేదో అడగలేనట్టుగా, మనమేదో మన ప్రాంతం గురించి పోరాటం చేస్తలేమన్నట్టుగా ఈ విధంగా వీళ్ళు మన పైన కేసులు పెట్టి మన అధోగతి పాలు వంచడం జరిగింది అధ్యక్ష. ప్రాణహిత చెవెళ్ళ ఈ విధంగా చేసిన అధ్యక్ష. ఆ రోజు నేను రాహుల్ గాంధీ గారిది నిర్మల పాదయాత్ర ఉంది అధ్యక్ష. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళని ఓదార్చడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు నిర్మల్ వచ్చారు అధ్యక్ష. నేను పాదయాత్రలో నేను సిఎల్పి కార్యదర్శిగా ఉన్నాను అధ్యక్ష. జానారెడ్డి గారు సిఎల్పి నాయకుడుగా ఉన్నాడు అధ్యక్ష. మేమిద్దరం కలిసి తిరుగు ప్రయాణం అవుతున్నాం అధ్యక్ష. అప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫోన్ చేశారు అధ్యక్ష నాకు. రామ్మోహన్ నియోజకవర్గంలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కడతా ఉన్నారు అధ్యక్ష. సరేలే, ఏదో ఒక ప్రాజెక్టు గోదావరి నీళ్ళు వస్తాయి అనుకుంటే గోదావరి కాదు కృష్ణ ఇస్తా అంటున్నారు. గోదావరి ప్రాజెక్ట్ లోపల మాకు అష్యూడ్ వాటర్ ఉన్నాయి అధ్యక్ష, అది వస్తే బాగుంటుంది అనుకున్నా అధ్యక్ష, అది రద్దు చేసారు అధ్యక్ష. దానికి కనీసం ఏదైనా వస్తుందేమో అనుకుంటే 3 హెలికాప్టర్లు పంపిస్తున్నా అని చెప్పింది అధ్యక్ష. 3 హెలికాప్టర్లు నా నియోజకవర్గం లోపల గండేడ్ లోపల అక్కడ విశ్వభారతి కాలేజీ లోపల ల్యాండ్ చేశారు అధ్యక్ష. ఒక యాట కోసి దావత్ ఇచ్చిన అధ్యక్ష చీఫ్ ఇంజనీర్లకు ఉన్నతాధికారులకు. ఎందుకంటే నా కళ ఒక రైతు బిడ్డగా నా ప్రాంతానికి నీళ్లు రావాలని చెప్పి కలగన్న అధ్యక్ష. కానీ వాళ్ళు ఉట్టిగా సర్వే చేసింది అధ్యక్ష తూతు మంత్రంగా. సాలానగర్ ప్రాజెక్టుకు పోయినరు, ఆ తర్వాత మన అంతారం ప్రాజెక్టుకు పోయినరు. ఇవన్నీ చూసినాక ఏమన్నారు అధ్యక్ష అంటే, కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి పక్కనే శంకర్ షాద్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే చాలా పేద కుటుంబం నుంచి వచ్చి తను కూడా మాట్లాడింది అధ్యక్ష. మా ఇద్దరు నియోజకవర్గాలకు మధ్య అధ్యక్ష కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి ఈ ప్రాజెక్టు కట్టడానికి 20 TMCలతో కడతామని చెప్పి దానికి డ్రాయింగ్స్ శాంక్షన్ చేసింది అధ్యక్ష. మొత్తం కూడా క్లియరెన్స్ వచ్చేసింది అధ్యక్ష, అది కడతామన్నారు అధ్యక్ష. అది కట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మినిస్టర్ అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర సాధారణ గురించి మంత్రి పదవి సైతం చిత్తు కాగితంగా రాసి పడేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఈ ముగ్గురు ఎంపీలుగా గెలిచి పరిగి నియోజకవర్గానికి వచ్చి ఈ కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి కట్టాలని చెప్పి మీరు ఉద్యమ నాయకుడిగా, మీరు ఈ యొక్క కార్యక్రమానికి చైర్మన్గా మీరు అఖిలపక్షం తరఫున మేము అపాయింట్ చేసుకున్నాం అధ్యక్ష. కట్టాలని చెప్పి మేము పోరాటం చేస్తే ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు అధ్యక్ష. ఆ ప్రాజెక్టు గురించి ఇంతవరకు అధ్యక్ష 43% జనాభా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఉంది అధ్యక్ష. గతంలో కూడా మనం హైదరాబాద్, మా అన్న ఎయిర్ ఫోర్స్లో డ్యూటీ చేస్తే మా అన్న రవీంద్రరెడ్డికి ఉత్తరం నేను పరిగి హైదరాబాద్ జిల్లా అని రాస్తుంటే అధ్యక్ష, మీరు హైదరాబాద్ పార్లమెంట్ కింద ఉండే అధ్యక్ష, మీరు ఇంతకుముందు హైదరాబాద్ పార్లమెంట్ కింద వికారాబాద్ ఉంటే అధ్యక్ష. అట్లాంటి మనం 43% ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే చిన్న చూపు చూస్తుంది అధ్యక్ష ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం. మన ప్రాంతంలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ కట్టలేదు అధ్యక్ష. పాలమూరు రంగారెడ్డికి విషయం లోపల రంగారెడ్డి జిల్లా లోపల ఒక గడ్డపార దిగలేదు అధ్యక్ష, ఒక ఎకరకు నీళ్ళ దిగలేదు అధ్యక్ష. ఈ విధంగా తీరని అన్యాయం చేసినటువంటి పార్టీ రంగారెడ్డి జిల్లాకి ఏదైనా ఉందంటే అది కేవలం ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. ఈ విధంగా మన ప్రాంతానికి అన్యాయం చేయడమే కాకుండా మనల్ని తీసుకుపోయి ఎక్కడ ఉన్న జోగులాంబ జోన్లో వేసారు అధ్యక్ష. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీటింగ్ ఉంటే మన్నటగూడ దగ్గర గులాం నబీ ఆజాద్ గారిని పిలిచి నేను ఎంపీ ఎలక్షన్ అప్పుడు మీటింగ్ పెడితే మళ్ళీ మన జిల్లాను 6 నెలల తర్వాత తీసుకొచ్చి
మళ్ళీ మనను చార్మినార్ జోన్లు కలిపిన అధ్యక్ష, ఈ విధంగా మన ప్రాంతానికి నీళ్లు రాకుండా, నిధులు రాకుండా, నియామకాలు రాకుండా మోసం చేసినటువంటి పార్టీ ఏది ఉందంటే అది కేవలం ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉండేది అధ్యక్ష. కాబట్టి మిమ్మల్ని కోరుతున్న అధ్యక్ష, ప్రాంతం వాడు మోసం చేస్తే బలిమేరల వరకు తరమాలన్నారు అధ్యక్ష. అది ప్రాంతేతడు మోసం చేస్తే రాష్ట్ర పొలిమేరలకు దాటాలి, కానీ ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే బొందబెట్టాలని చెప్పినన్నారు అధ్యక్ష. కానీ బొందబెట్టడం కాదు అధ్యక్ష, ఈ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్తిగా వీళ్ళను ఎన్నికల్లో ఓడించి ప్రజాస్వామ్యబద్ధంగా మా నాయకుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి అన్ని నియోజకవర్గాలకు సమానంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి మిమ్మల్ని నేను ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, మన ప్రాంతానికి ఇంతటి అన్యాయం ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలన జరిగింది, కాబట్టి ఇప్పుడైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారిని మన ఇరిగేషన్ మినిస్టర్ గారిని కోరుతున్నాను అధ్యక్ష, మీరు తప్పకుండా ఇప్పుడు మీరు కేంద్రంతో నిధులు తీసుకొచ్చి ఈ పాలమూరు రంగారెడ్డి కడతామంటారు, అట్లా కాదు అధ్యక్ష, మన రాష్ట్ర బడ్జెట్ నుంచి మీరు నేరుగా కేటాయించాలి. తీరని అన్యాయం మా రంగారెడ్డి జిల్లాకు జరిగింది, పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్, చెవెళ్ళ, రాజేంద్ర నగర్ అన్ని ప్రాంతాలకు కూడా ఆ తీరని అన్యాయం జరిగింది, కాబట్టి రాష్ట్ర వాటా నిధులు కూడా కేటాయించాలని చెప్పి నేను మీ దృష్టికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ స్పీకర్ గారికి, సభ్యులకి, అందరికీ మనసు